టీఎన్జీ ఓ మాజీ అధ్యక్షులు దేవిప్రసాద్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇదే అంశంపై స్పందించడానికి దేవిప్రసాద్ గారు, ఏదైతే నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ ఉందో ఈ అంశంపై మీ స్పందన ఏంటి? ఇది ఒక చారిత్రక నిర్ణయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శాసనసభలో చేసినటువంటి ప్రకటన మొత్తం తెలంగాణ నిరుద్యోగంతో పాటు తెలంగాణ ప్రజల్లో ఒక కొత్త ఆశల్ని చిగురించినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వస్తున్నటువంటి విద్యార్థులకు ఇస్తున్న ఉద్యోగాల మధ్య ఉండేటువంటి గ్యాప్ను కొంత మేరకైనా తగ్గించి తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా, ఎందుకంటే గతంలో 132,000 ఉద్యోగాలు నింపడం జరిగింది, ఇప్పుడు 80,000 ఉద్యోగాలు. ఈ 80,000 ఉద్యోగాల్లో కూడా స్థానిక ఉద్యోగాలు, జిల్లా స్థాయి కేడర్ ఉద్యోగాలు కూడా అనేకం కూడా ఇవాళ ఈ రోజు ఇందులో చూపించడం జరిగింది. అంటే సమపాలలో 33 జిల్లాలకు కూడా అన్ని స్థాయిలో కూడా జిల్లా కేడర్ పోస్టులు నింపాలని. అట్లాగే ఇంకొక అద్భుతమైన చారిత్రక విషయం ఏంటంటే, ఏ రాష్ట్రంలో లేని విధంగా 95% స్థానికులకు పోస్టులు దక్కే విధంగా కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి గోండు బిడ్డలకు గతంలో ఒక ఉద్యోగం కూడా రానటువంటి స్థితి నుంచి ఇవాళ గోండు బిడ్డలే కొమరం భీం జిల్లాలో 95% ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రక్రియని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలలేపడం అనేటువంటిది, ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ పరిణామం. నోటిఫికేషన్ కూడా విడుదల చేసి వెంటనే ప్రారంభించమని కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ శాసనసభలో ప్రకటన చేశారు. అట్లాగే మల్టీ జోనల్ జోనల్ పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు అన్ని కూడా ఇందులో దాదాపుగా 80,000 పోస్టులు ఒక పెద్ద బంపర్ రిక్రూట్మెంట్ జరగడం. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేటియే 4 లక్షలు, ఎందుకంటే 4 కోట్లకు 1% కంటే ఎక్కువ ఉండవు. ఈ 4 లక్షల్లో దాదాపు 132,000 ప్లస్ 82 లక్షలు, అంటే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొన్ని కలుపుకుంటే దాదాపుగా 40% పైగా ఉన్న స్ట్రెంత్ లో నింపడం అనేటువంటిది ఒక విజయం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మొత్తం సర్వత్రా ఇలా కొంత ఆలస్యం అయిందని చెప్పి ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్థానికత మీద చాలా మాట్లాడారు, కానీ గతంలో డిఓపిటి రూల్స్ మార్చాలని మేము జేఏసీ నాయకునిగా ఉన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ ను కలిసినా కూడా స్థానికతకు విషయంలో మేము వేలు పెట్టమని చెప్పి స్థానికతను అట్లే పెట్టడం వల్ల కూడా స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా మా అటెండర్లు ఆంధ్రాకు పోయినటువంటి సందర్భాన్ని చూశాం. కానీ రేపు భవిష్యత్తులో 95% స్థానికులకు ఉద్యోగాలు అనేటువంటిది ఇది గొప్ప ప్రక్రియ, దీన్ని అందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు, ఆశిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు.